హలో, చెప్పండి ఎవరు? నమస్కారం అండి. సాంబశివ రావు. చెప్పండి. మీ వీడియోస్ అవి ఇవి కొన్ని చూస్తా ఉంటాను. అవి చూసి అదేలేండి, అదే మేము జస్ట్ కాల్ చేస్తామని. మీకు అంటే ఇది మామూలుగా ఈ సనాతన ధర్మం అంటే మామూలుగా ద్వేషం, మీకు కొద్దిగా ద్వేషించినట్లు వీడియో మీకు ఎలా అంటే మీకు క్రిస్టియానిటీ ఎలా అండి మీకు ఆ ఇన్స్పిరేషన్ వచ్చింది? అంటే మీ పేరు సాంబశివరావు గారు, మీ ఫోర్ ఫాదర్ జనరేషన్ ద్వారా క్రిస్టియన్ మతంలో కన్వర్ట్ అయ్యారా, లేక అది ఎలా అండి? నా వ్యక్తిగతమైన విషయాలు చెప్పను కానీ అవంత పెద్ద స్టోరీ ఇప్పుడు టైం లేదు నాకు. ఇప్పుడు మీరు అంటే మీ ప్రశ్న క్లియర్గా అడగండి నన్ను. ఇంకే ఏదో అన్నారు ముందు, ఏదో అన్నారు అంటే మామూలుగా సనాతన ధర్మం మీద దూషించినట్టు మాట్లాడుతున్నారని మీకు ఎందుకు అనిపించింది అట్లాగా? అంటే ఏదో కొన్ని మామూలుగా ఇప్పుడు రాముడు అని కానీ లేకపోతే ఇలా అతను దేవుడు ఎలా అవుతాడు. వీడియోలు అన్ని పూర్తిగా చూసారా మీరు? కొన్ని వీడియోలు చూస్తా ఉంటాను. అంటే మీ స్టార్టింగ్ లో చూస్తారా? స్టార్టింగ్ లో లేదు, కొన్ని వీడియోలు అయితే పూర్తిగా చూసాను. అంటే కొన్ని వీడియో మామూలుగా ఇలా ఈ టెంపుల్స్ కాకపోతే ఇలా ఇలా దేవుడు ఎలా అవుతాడు ఇలా. ఇప్పుడు ఆ వీడియోలో మీరు గమనించినట్టయితే నా వీడియోలో ముఖ్యంగా నా అన్ని కూడా కౌంటర్ వీడియోస్ ఉంటాయి. అక్కడ ప్రతిదీ కౌంటర్ వీడియోస్. నేను చూసాను. లేదు లేదు, నాకు అర్థమైంది, నాకు అర్థమైంది. ఎందుకంటే ఎవరో కొంతమంది మీ మతాన్ని దూషిస్తున్నారు, వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా మరి మేము ఆన్సర్ చెప్పి వాళ్ళని కూడా ప్రశ్నిస్తాంగా వాళ్ళు నమ్మేదాన్ని. అవునవునవును, నేను ఒప్పుకుంటానులేండి. మీరు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు ఎందుకంటే ఒక వ్యక్తి ప్రశ్నించినప్పుడు ప్రశ్నకి సమాధానం చెప్పాలని ఎవరికైనా ఆ ఆవేదన బాధ అనేది ఉంటుంది. మీరు నేను అంటే మీరు ఎందుకు చేశారని నేను ప్రశ్నించట్లేదు. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ వచ్చాను. ఇంటర్మీడియట్ వచ్చేసి తర్వాత అంటే నా మైండ్ లో ఇలా డౌట్స్ ఉండే అన్నట్టు. ఈ సైంటిఫిక్ గా అసలు ఏంటి, అసలు దేవుడు ఉన్నాడా లేడా, లేకపోతే ఈ ఒకవైపు ఏమో వీళ్ళు జీసస్ అంటారు, ఒకవైపు ఏమో మరి భారతంలో కొన్ని లక్షల విలేజ్లు ఉన్నాయి, ప్రతి విలేజ్లో ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, అసలు ఇంత సనాతన ధర్మం ఏంటి, అసలు అసలు ఏదో తెలుసుకోవాలి అసలు. అంటే మనసు మూడు గా ఉండదు అనమాట. ఒకవైపు సనాతన ధర్మం, లేకపోతే ఏంటి జీసస్ వైపు, లేకపోతే అసలు సైన్స్ అయినా, అసలు పూర్తిగా దేవుడు లేడు అని చాలా మంది సైంటిస్టులు ఇలా అంటున్నారు. ఇలా వెళ్దామా, ఆ తర్వాత ఎన్ఐటి వరంగల్ బీటెక్ వచ్చాను. ఆ తర్వాత కొంతమంది ఇప్పుడు ఈ స్కాన్ సంస్థలు అనే కానివ్వండి, కొంతమంది కొన్ని బుక్స్ చదివాను అప్పుడు, సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ అని, లైఫ్ కమ్స్ ఫ్రమ్ లైఫ్ అని, భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అని, శ్రీమద్ భాగవతం అని కొన్ని బుక్స్ చదవటం స్టార్ట్ చేశాను అనమాట. ఆ తర్వాత ఇప్పుడు అప్పుడు ఎక్కువ సైంటిఫిక్ గా అంటే ఇలా ఇలా సత్యయుగం, తర్వాత త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇలా కలియుగం అంటే ప్రతిదీ కూడా ఓహో ఇలా ఇలా ఒప్పుకుంటూ వచ్చింది. ఓకే ఇలా మనకు కర్మలు కూడా ఉంటాయి, ఇలా 84 లక్షల రకాలటువంటి జీవరాశులు ఉంటాయి, అందువలన ఈ భారతదేశం యొక్క హిస్టరీ ఇంత ఉందా? ఓకే 2000 సంవత్సరాల క్రితం కూడా ఇన్ని వేల సంవత్సరాలు ఉన్నాయి హిస్టరీలో, ఇన్ని నదులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలు కానివ్వండి, అసలు వీటి యొక్క గోల్ ఏంటి? ఈ వేదాలు కానీ తీసుకోండి, లేదా అసలు వీటి వల్ల సమాజంలో వీటి వాటి యొక్క గోల్ ఏంటి? ప్రతి మనిషి కూడా అసలు ప్రతి మనిషికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ప్రతి మనిషికి కూడా అదొక సమస్య, మరణం అది ఎవడు తప్పించుకోలేడు, వృద్ధాప్యం ఎవడు తప్పించుకోలేడు, జబ్బులు ఎవడు తప్పించుకోలేడు, ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాడు ప్రతి మనిషి కూడా. ఏంటి ఈ వేదాల యొక్క గోల్ ఏంటి? అసలు ఈ వేదాల యొక్క గోల్ ఏంటి? ఈ వేదాల మోక్ష మార్గం వైపు, లేదా ఈ భక్తి మార్గం అనుకోండి, 84 లక్షల రకాల జీవరాశుల్లో మనిషి కర్మ ప్రకారం తెరుక్కోకుండా ఇది అంటే దీనికి ఒక కంక్లూషన్ అంటే సత్యయుగంలో ఏంటి ఒక ధర్మం, 100 సంవత్సరాలు మనిషి బతికేవాడు, త్రేతాయుగం 10,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 1,000 సంవత్సరాలు, కలియుగం 100 సంవత్సరాలు. అంటే ఇదంతా కూడా ఒక సైంటిఫిక్ గా అంటే నాకెందుకో అలా సైంటిఫిక్ గా అపీల్, ఓ అందు దేశంలో ఇంత చరిత్ర ఉందా అని అనిపించింది. అంటే జీసస్ ను కూడా గౌరవించేవాను. అంటే జీసస్ కూడా ఓహో సన్ ఆఫ్ గాడ్ ఇలా జీసస్ కూడా వేరే సోర్స్ ని ఎలివేట్ చేయడానికి ఆ కంట్రీస్ లో వచ్చాడు. అంటే ఇక్కడ ఒక బైబిల్ తీసుకున్నా, ఒక భగవద్గీత తీసుకున్నా, ఏంటి కన్ఫ్లిక్ట్ ఎక్కడ వచ్చేది కదా? ఇప్పుడు అక్కడైనా గాడ్ ని లవ్ చేయమని, ఇక్కడైనా గాడ్ ని లవ్ చేయమని, కాకపోతే ఏంటంటే కాన్సెప్ట్స్ ఇంకొంచెం డీప్ గా నేను వెళ్ళాలి,
ఇంకొంచెం నేను డీప్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇంకో కొంచెం మనం వెళ్ళదలుచుకుంటే కనుక ఈ పురాణాల ద్వారా కానీ వేదాల ద్వారా కానీ అంటే ఈ ఈ కన్ఫ్లిక్టే లేనప్పుడు ఎందుకు ఇలాంటి వీడియో అటు వాళ్ళైనా లేకపోతే ఇటు వీళ్ళైనా అటు ఎవరైనా ఎందుకు ఈ కన్ఫ్లిక్ట్ లేనప్పుడు అండి, అంటే ఇప్పుడు అయిపోయిందా ఇంకేమైనా ఉందా? లేదు పర్వాలేదు మీరు మాట్లాడండి, నేను దాని నుంచి మాట్లాడుతున్నాను. మీరు సైంటిఫిక్ గా ముందు ఆలోచించామన్నారు కదా, సైంటిఫిక్ గా హిందూ మత గ్రంథాలు నీకు ఎక్కడ సైంటిఫిక్ గా అనిపించినాయి? నీకు అనిపించినాయా అనిపించలేదా? అనిపించాయి. ఏ విషయంలో అనిపించినాయి? ఇప్పుడు మనం ఇప్పుడు చూసుకోండి, మనం ఇప్పుడు కర్మ కర్మ సిద్ధాంతం తీసుకుందాం, ఒక చిన్న కర్మ సిద్ధాంతం తీసుకుందాం. ఇప్పుడు కొంతమంది పేదవాడిగా పుడుతున్నాడు, ఒకడు బాగా రిచ్ ఫ్యామిలీగా పుడుతున్నాడు, ఒకడు పాపం అంగవైకల్యంతో పుడుతున్నాడు, ఒకడు పాపం ఒకడు మామూలు. సైన్స్ కర్మ సిద్ధాంతాన్ని నమ్మదు కదండి, సైన్స్ అనేది కర్మ సిద్ధాంతాన్ని నమ్మదు కదా. సైన్స్ సైన్స్ అనేది సైన్స్ ఏంటంటే మనకు మనిషికి వచ్చినటువంటి సమస్యలకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా నేను అడిగిన ప్రశ్న నీకు అర్థమైందా లేదో, నీకు సైంటిఫిక్ గా హిందూ మత గ్రంథాలు ఏ విషయంలో ఇది సైంటిఫిక్ ఇది రీజన్ అని నీకు అనిపించింది అని అంటున్నాను నేను. ఇది సైన్స్ కర్మ సిద్ధాంతం నేను నమ్మనప్పుడు నువ్వు కర్మ సిద్ధాంతం గురించి మళ్ళీ ఎట్లా చెప్తావు? అది సైన్స్ నాకు సైన్స్ అనిపించింది అని ఎలా చెప్తావు? అవును. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సైన్స్ వచ్చేప్పటికి చాలా మంచి ప్రశ్న వేశారు. చాలా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన నాసా తీసుకోండి, లేకపోతే ఇప్పుడు వాళ్ళు కార్బన్ డేటింగ్ అంటారు అనమాట. ఇప్పుడు ఏదైనా పురావస్తు తవ్వకాలు కానివ్వండి, లేకపోతే రామసేతు బ్రిడ్జ్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ద్వారా నాసా వాళ్ళు కార్బన్ డేటింగ్ చేస్తారని ఎవరు చెప్పారు నీకు? మామూలుగా వేరే సైంటిస్టులు కార్బన్ డేటింగ్ చేసేటటువంటి సైంటిస్టులు కానివ్వండి, మన భూగర్భ తవ్వకాలు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మామూలుగా నాసా శాటిలైట్ ఇమేజెస్ కానివ్వండి, మన ద్వారకా పక్కన ఉన్నటువంటి అరేబియన్ సముద్రం కానివ్వండి, ఎక్కడెక్కడ మన భారతదేశ చరిత్ర ఎన్ని వేల సంవత్సరాల నాటిది ఏమేమి జరిగినాయి అనేటటువంటి సైంటిఫిక్ ఆధారాలు కూడా ఏంటి మనకి లభ్యం అవుతూ ఉన్నాయి ఈ రోజు. ఎవరు చెప్పారు అన్నమాట నీకు? నువ్వు చూసావా లేదా ఎవరైనా చెప్పారు? లేదండి, మనకి ఇంటర్నెట్ లో ఎక్కడ ఎలా కావాలన్నా కూడా మనకు లభ్యం అవుతూ ఉంటాయి కదా. ఇంటర్నెట్ లో చూసారా మీరు? నాసా వల్ల పేపర్స్ కూడా నేను మీకు వాట్సాప్ చేస్తాను, వాళ్ళు ఏమేమి రీసెర్చ్. మోసం దగా కుట్ర, నాసా వాళ్ళే మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని, మా మీద ఇలా దుష్ప్రచారం జరుగుతుంది ఇండియాలో, మేము అసలు దాన్ని ఒక ఏదో ఒక వంతెన లాంటి మార్గం కనపడుతుందని, ఉపగ్రహం ద్వారా ఒక ఛాయాచిత్రం లాంటిది మేము విడుదల చేసాము, వంతెన లాంటిది కనపడుతుందని చెప్పాను తప్ప అది రాముడు కట్టించిందో లేదా అది అది మానవ నిర్మితమనో, మానవ నిర్మితం కాదని మేము చెప్పలేదని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే ఇండియాలో ఉన్న వాళ్ళు ఈ రకంగా గోల్ చేస్తుండే, వాళ్ళు ఎప్పుడు చెప్పలేదండి అన్ని అబద్ధాలు. మన హైందవ సహోదరుల్ని వినండి మీరు జాగ్రత్తగా వినండి, ఆ రెండు విషయాలు నేను చెబుతా. ఏది రామసేతు గురించి, ద్వారకా గురించి నేను మీకు చెప్తా సైంటిఫిక్ ఎవిడెన్స్ అని అంటున్నారు కదా. మీలాగే చాలా మంది హైందవ సహోదరులు భ్రమలో ఉన్నారు. ఎంత భ్రమలో ఉన్నారంటే చదువుకున్న వాళ్ళు కూడా భ్రమలో ఉన్నారు. గరిగపాటి నరసింహరావు లాంటి వాళ్ళు ప్రవచనాలు చెప్తూ ఆ మధ్యలో ఇవన్నీ చెబుతా ఉన్నారు. మీరు మీసం మెలేసుకొని చెప్పండి, మీసం మీద చెయ్యేసుకొని చెప్పండి మనకి సైంటిఫిక్ ఆధారాలు దొరికినాయి నాసా ఒకటి చెప్పాడు అని, అబద్ధాలు అవన్నీ కూడా. అంటే బహుశా ఆయన తెలియక మీలాగే ఈయన పొరపాటు పడి ఉండొచ్చాము, ఆయన గమనం పరిశీలించకుండా. ఇది ఒక అంటే దాన్ని ఏమంటారంటే అబద్ధాన్ని అదే పనిగా ఒక అదే పనిగా ప్రచారం చేసుకుంటారు, రాగానే అదే నిజం అనుకునే భ్రమలోకి వెళ్ళిపోతారు మనుషులు. ఇప్పుడు మీరు రామాయణం చదివారో లేదో నాకు తెలియదు, కానీ రామాయణంలో యుద్ధకాండలో ఉంటుంది ఈ విషయం రామసేతు గురించి. రామసేతు గురించి ఉన్నటువంటి విషయం అక్కడ వాల్మీకి ఏమని రాస్తాడంటే 100 యోజనాలు అని రాస్తాడు. 100 యోజనాలు అని అంటే మీరు యోజన అని కొడితే ఈరోజు నెట్ లో మినిమం 9 మైళ్ళు పైన చూపిస్తుంటది ఒక యోజన వేసుకుంటు. మనం తక్కువలో వేసుకుందాం, 3 మైళ్ళే తీసుకుందాం ఒక యోజనం. వినండి జాగ్రత్తగా, ఒక యోజనము ఇజ్ ఈక్వల్ టు 3 మైళ్ళు లెక్కన వేసుకుంటే 100 యోజనాలు ఎన్ని మైళ్ళు అయితే 300 మైళ్ళు. 300 మైళ్ళు ఒక మైల్ ఇజ్ ఈక్వల్ టు 1.6 కిలోమీటర్. 400 × 1.6 = 480 kilometers వచ్చింది. అంటే 480 కిలోమీటర్లు వంతెన నీకు అక్కడ కనపడాలి, అవునా?
ఇప్పుడు ఎంత కనపడుతుంది అక్కడ దాని పొడవు ఎంత చూసారా మీరు ఎప్పుడన్నా? అయితే అంటే ఇప్పుడు ఏమండి ఎప్పుడన్నా చూసారా? చూసారా చూడలేదని అడుగుతున్నాను. మీకు తెలుసా ఇప్పుడున్నటువంటి వీళ్ళు రామసేతు అని పిలిచేటటువంటి వంతెన పొడవు 30 నుంచి 35 కిలోమీటర్ల లోపే, అర్థమైందా? మరి రామాయణం అది కూడా ఇప్పుడు ఒకవేళ బయట కట్టబడి ఉంటే శిథిలం అయిపోయిందండి, అది పోయిందండి అని చెప్పుకోవచ్చు మనం. కానీ సముద్రంలో కనపడుతుంది ఈ దరి నుంచి ఆ దరి దాకా, సముద్రంలో కట్టింది కదా కనపడతానే ఉంది ఆ దరి నుంచి ఈ దరి దాకా, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా కనపడతానే ఉంది. సో అదేవి శిథిలం అయిపోయిందని చెప్పడానికి లేదు మనం, అర్థమైందా? ఆ వంతెన పొడవు ఇప్పుడు 30 నుంచి 35 కిలోమీటర్ల మధ్యలో 30 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు 480 కిలోమీటర్లు అని వాల్మీకి రామాయణం రాశాడు. నేను అది ఇంకా తక్కువ లెక్క తీసుకున్నా, మీకు ఇంటర్నెట్ లో లభ్యమైనటువంటి యోజన కొలత ప్రకారం చూసుకుంటే నీకు ఇంకా దాని అంత 300-400 ఉంటది. నేను తక్కువ తీసుకున్నా 3 మైళ్ళు. 480 కిలోమీటర్ల వంతెనకి ఇప్పుడు 30 కిలోమీటర్ల వంతెన అంటే 450 కిలోమీటర్ల వంతెన ఏమైపోయింది? మరి అది రామసీత అని ఎలా చెప్తారు మీరు? అసలు ఎలా చెప్తారు చెప్పండి. నాసావిడ సంగతి పక్కన పడే, నాసావిడ చెప్పలేదులే గాని నాసావిడ పేరు మీద కొన్ని అబద్ధాలు క్రియేట్ చేసి చెప్తున్నారు. అది మీరు సెర్చ్ చేస్తే తెలిసింది నెట్ లో క్లియర్ గా. ఇప్పుడు ఆ 400 మరి వాల్మీకి రామాయణం అట్లా చెప్పలేదు కదా 480 కిలోమీటర్లు అని చెప్పాడు. మరి ఆడ 30 కిలోమీటర్లు ఉందిగా, అది ఇది ఒకటి ఎలా చేయింది? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఒక నాలెడ్జ్ని యాక్సెప్ట్ చేయడానికి ఏంటంటే 4 మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే 4 మెథడ్లు ఏంటంటే ప్రత్యక్ష మెథడ్ ఏంటంటే నా కళ్ళతో నేను చూస్తేనే నమ్ముతాను. నాకు అవన్నీ వద్దులే కానీ ఇప్పుడు నేను అడిగిన దాన్ని చెప్పండి. ఇప్పుడు 480 కిలోమీటర్లు అని వాల్మీకి రామాయణంలో వాల్మీకి రాస్తే యుద్ధకాండాలు మీరు ఇప్పుడు కూడా చూసుకోవచ్చు ఉంటది. మరి అక్కడ 30 కిలోమీటర్లే కదా, అది ఇది ఒకటి ఎలాగైతే అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. మీరు ఎలా నమ్మారు అంటే ఇప్పుడు ఇప్పుడు నమ్మటం అంటే ఇప్పుడు అది మనం సత్యయుగము 17,28,000 సంవత్సరాలు త్రేత. అసలు యుగాలు ఏడుండయండి బాబు, యుగాలు ఏడుండయి. అసలు ముందు ఒకదానికన్నా ఆధారం చూపించండి. మీరు హిందూ మత గ్రంథాలకు సంబంధించి ఒక చిన్న ఎవిడెన్స్ చూపించండి, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కానీ లేదా హిస్టారికల్ ఎవిడెన్స్ కానీ ఇట్లాంటిది ఏదైనా ఉంటే ఒకటన్నా ఉంటే మనకి ఓహో ఇది నిజమని అనుకున్న తర్వాత అప్పుడు వెళ్ళాలా మిగతా వీటిలోకి. ఇప్పుడు ఇది నిజమని మనకు తెలిసిన తర్వాత అప్పుడు వెళ్ళాలన్నమాట. ఇప్పుడు రామసేతు గురించి వినండి వినండి, రామసేతు గురించి అయిపోయింది, ద్వారకా దగ్గరికి వస్తున్నాయి. ద్వారకాలో పరిశోధన చేశారు, ఇది కృష్ణుడి కాలం నాటిది 2000 సంవత్సరాలు అని చెప్పేసి మీకు ఎవరు చెప్పారు? అసలు ఇది మునిగిపోయిన ఇప్పుడు కూడా ఇప్పటికి ద్వారకాలో మునిగిపోయిన చాలా ఉన్నాయండి. అంటే మునిగిపోతే ద్వారకాలో కృష్ణుడిది అని అర్థమా? అక్కడ ఒక పట్టణం ఉంది ఆ టైంలో. ఇక్కడ మనుషులు మునిగిపోయిన పట్టణాలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు మీరు రామసేత అని చెబుతున్నది అట్లాంటి 7-8 ఉండే ప్రపంచవ్యాప్తంగా ఆ ఏ దేశాల్లో ఉండే కూడా చెబుతాను నేను. మీరు కావాలంటే నేను మనము ఇప్పుడు ఈ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ల ద్వారా ఇదంతా కూడా ఒక మీరు అన్నదానికి నేను చెప్తున్నానండి. మీరు సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి, నాసా వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని చెప్పి మీరు ఏదైతే నమ్మకంలో ఉన్నారో అవన్నీ అబద్ధాలండి, కేవలం కల్పితాలు పుకారులు అని చెప్పి చెబుతున్నాను నేను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు సాంబశివరావు చెప్పేది మీరు వినకూడదు, లేదా ఇంకొకళ్ళు ఎవరో చెప్పేది మీరు వినకూడదు. మీకంటూ మీ స్వీయ పరిశీలన అనేది ఉండాలా, స్వీయగా దాన్ని పక్షపాతం పక్కన పెట్టి ఆలోచించే విధానం కూడా మీ దగ్గర ఉండాలి. అప్పుడే ఎవడైనా సరే సత్యాన్ని గ్రహించగలుగుతాడు, ఎవరైనా సరే అది ఏ మతానికి సంబంధించిందని కావచ్చు. ఇప్పుడు ద్వారకాలో అది ఏదో ఉందని అంటున్నారు. ద్వారకాలో పోయి ఇప్పుడు మన ఎస్ఆర్ రావు గారు అని కర్ణాటకలో ఉంటాడు, ఆయన మైసూరు దీనికి చెందిన ఊరు ఏదో సొంతూరు అయింది. ఆయన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ మన ఇండియన్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ లో దాదాపు 7 సంవత్సరాల తరబడి లోపల ఒక టీముని తీసుకుని పోయి 7 సంవత్సరాల తరబడి పరిశోధన చేశాడు. అక్కడ దొరికినటువంటి ఆ రాళ్ళు రప్పలు అవన్నీ తీసుకొని వచ్చి బయటికి తీసుకొచ్చి కార్బన్ డేటింగ్ టెస్టులు చేస్తే అవి కేవలం 1500 సంవత్సరాలు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలకు మించి లేదు వాటి వయసు. మరి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల్లో కృష్ణుడు పరిపాలించాడా ద్వారకాని? 5300 అని చెబుతున్నారు, దానికి ఆధారాలు లేవు కదా. ఇప్పుడు ఆడ కనపడిన వస్తువులు అవన్నీ కనుక అది కట్టిని అక్కడ ఆడ కట్టినటువంటి కృష్ణుడి కాలంలో ఉన్నటువంటి ఆ మునిగిపోయిన నగరాలని మనం ఏదైతే చెబుతున్నారో నగరాలు లేదు పాడు లేదు అక్కడ ఆడ ఏదో ఒకటి రెండు ఏవో మునిగిపోయి దాన్ని పట్టుకొని ఇక్కడ పట్టణం మునిగిపోయింది అని చెప్తున్నారు. ఒట్టిది అన్ని అబద్ధాలే. పట్టణం అంటే పట్టణంలో ఏమేమి ఉంటాయి, పట్టణానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏంటి, అవన్నీ ఉన్నాయి అక్కడ, ఏమీ లేవు పుకారు అది.
అయితే అక్కడ ఉన్నటువంటి దొరికినటువంటి ఆ రాళ్ళు రప్పలే, ఇంకేం దొరకలే అక్కడ, రాళ్ళు రప్పలే, మనుషులు ఆడినటువంటి వస్తువులు కానీ, మనుషులకు సంబంధించిన అవశేషాలు కానీ, లేదా ఇది కృష్ణుడి కాలానికి చెందినటువంటిది ఏదైనా సీల్స్ కానీ, లేదా కత్తులు బూతులు ఎలాంటివి ఏమన్నా కానీ. ఇప్పుడు మన సహజంగా రాజులు పరిపాలన చేసినప్పుడు, ఇప్పుడు ఈ పలానా రాజు ఈ కాలంలో ఇక్కడ పరిపాలన చేశాడని చెప్పడానికి వాళ్ళ వాడినటువంటి వస్తువులు అన్ని కనపడుతుంటాయి సహజంగా. శ్రీకృష్ణ దేవరాయలు కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు, అట్లాంటివి ఏవి కూడా అక్కడ దొరకలా. అక్కడ ఓన్లీ రాళ్ళు రప్పలే దొరికిన రాళ్ళు రప్పలు తీసుకొచ్చి ఇక్కడ కార్బన్ డేటింగ్ ద్వారా చూస్తే అవి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలకు మించి లేదు వాటి వయసు. అర్థమైందా? 1500 సంవత్సరాలకు మించి వయసు లేనప్పుడు ఈ కృష్ణుడు ఆ కాలంలో ఆ యుగం ఈ యుగం అని ఎట్లా చెప్తారు, ద్వాపరయుగం అని అది అని ఇది అని? అసలు ఈ కరెక్ట్ కాదని అర్థమైపోతుంటే మళ్ళీ యుగాల్లోకి ఎట్టపోతారు మీరు? ఇక్కడ పునాదే లేదురా బాబు అని చెప్పి పునాదే లేదని చెబుతుంటే ఇక్కడ పైన బిల్డింగ్ ఉందని అంటే అశాస్పదంగా ఉండదు అది? కింద పునాదే వేయలేదు, అసలు పునాదే లేదు ఇక్కడ. కానీ ఇక్కడ పునాది లేదు కానీ పైన అందమైన బిల్డింగ్ ఒకటి కట్టి ఉండాలండి ఇక్కడ అని అంటే ఎంత అమాయకం అది కాదా? మనం ఎప్పుడు వెళ్ళాలా యుగాల్లోకి, సత్యయుగాల్లోకి, లేదా ఆ ఇన్సిడెంట్ దగ్గర ఎక్కడ వెళ్ళాలంటే ముందు అసలు ఏది ఒక ఎవిడెన్స్ అన్న దొరకాలి కదా వాటికి సంబంధించి? ఏమీ లేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు దాకా ఏమీ లేదు. నేను ఫ్యూచర్ లో నేను కలెక్ట్ చేసినట్టు ఇంకొకటి ఇంకొకటి కూడా చెబుతాను, తర్వాత మీరు మాట్లాడండి. ఇప్పుడు సంస్కృత భాష అనేది ఉంది, భాష దానికి లిపి లేదు. మాది 100,000 కోట్ల సంవత్సరాల నుంచి ఉందంటారు సంస్కృతం, దానికి లిపి లేదు, పాడు లేదు. ఆ దేవనాగర లిపిని తీసుకొచ్చి వాడుకుంటున్నారు దీన్ని, అంటే ఇంచుమించుగా ఇప్పుడు మనం హిందీ భాష లాంటిది దాన్ని తెచ్చి దీనికి వాడుకుంటున్నారు. దీనికంటే స్వయంగా స్వతంత్రంగా లిపి అనేది లేదు, అక్షరాలు లేవు, భాష లేదు దీనికి సంస్కృతానికి. అయితే సంస్కృతం అన్న ఒకటి కాదు, కాదు అది వేరు, అది వేరు, ఇది వేరు. అయితే ఆ దేవనాగర లిపి కూడా చెబుతున్నా చూడండి, అది ఎప్పుడు వచ్చిందో, అది ఎప్పుడు వచ్చిందో కూడా చెబుతున్నా చూడండి. ఇప్పుడు మనకి సింధు నాగరికత అని మీరు మీరు చదివే ఉంటారు పాఠ్య పుస్తకాల్లో, చరిత్ర గురించి మీకు తెలిసే ఉండొచ్చు సింధు నాగరికత అని. తర్వాత అయినా సరే నాతో ఫోన్ లో మాట్లాడిన తర్వాత మీరు సెర్చ్ చేయండి దాని గురించి. సింధు నాగరికతలో బయటపడినటువంటి త్రవకాల్లో బయటపడినటువంటి వస్తువులు, వాటన్నిటిని అక్కడ వాడిన వాళ్ళు వాడినటువంటి అక్షరాలు, ఆ లాంగ్వేజ్ కనుక మనం చూస్తే ఒకసారి, అదంతా కూడా పిక్చోరియల్ లాంగ్వేజ్. పిక్చోరియల్ లాంగ్వేజ్ అంటే ఏదో బొమ్మల్లాగా చిన్న ఆకారాలలాగా అలాగ ఉంటుంది అది, ఆ లాంగ్వేజ్ అంతా. సింధు నాగరికత అంటే అర్థమైంది, మొట్టమొదటిసారిగా మానవుడు మన భారతదేశంలో నివసించినటువంటి కాలం అది, మొట్టమొదటిసారిగా మానవుడు మన భారతదేశంలో నివసించినటువంటి కాలం. ఇప్పుడు మీరన్నట్టు కార్బన్ డేటింగ్ ద్వారా అక్కడ దొరికినటువంటి వస్తువులు అన్నింటిని కూడా పరిశోధన చేసినప్పుడు, టెస్ట్ చేసినప్పుడు దాని వయసు ఎంత కనపడుతుంది? సుమారు క్రీస్తు పూర్వం 3,000 సంవత్సరాలలోపే కనపడుతుంది. అవునా? అంటే ఇప్పుడు సుమారు 5,000 సంవత్సరాలు అనుకుందాం సపోజ్. ఈ 5,000 సంవత్సరాల లోపు కూడా లోపు ఎక్కడ కూడా ఆడ అప్పుడు మానవులు వాడినటువంటి ఆ లాంగ్వేజ్ కానీ అది కానీ ఎక్కడ దేవనాగర్ లిపి కానీ, లేదు ఇప్పుడు మనం మాట్లాడుకునే భాషలు ఏమీ లేవు దాంట్లో. అసలు ఆ భాషకి మనం ఇప్పుడు ఉన్నదానికి సంబంధమే లేదు అసలు. ఇలాంటప్పుడు నీకు ఈ సంస్కృతం భాష ఎక్కడి నుంచి వచ్చింది, లేదంటే ఈ దేవనాగర్ లిపి ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంటే, నీకు 5,000 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఇవన్నీ లేనప్పుడు నీకు రామాయణాన్ని వాల్మీకి 20,000 సంవత్సరాల క్రితం సంస్కృతంలో ఎలాగ రాశాడు? 17 గాని 20 గాని 10 గాని అదే 1 లక్ష గాని చదువుతున్నా మాటర్స్ కి. నువ్వు 20,000 సంవత్సరాల క్రితం వాల్మీకి నీకు ఎక్కడి నుంచి రాశాడు? నీకు అసలు 5,000 సంవత్సరాల క్రితం భారతదేశంలో నీకు దొరకపోతే, ఆ లాంగ్వేజ్ లేకపోతే నీకు వాల్మీకి అప్పుడు ఎలా రాశాడు రామాయణాన్ని? అర్థమైందా? ఇట్లా కదా మీరు సైంటిఫిక్ గా ఆలోచించాల్సిందే. మీరు ఇవన్నీ పక్కన పడేసి నా సైంటిఫిక్ గా నాకు అది అనిపించిందండి హిందూ మతం అని అంటే ఎట్లాగా, ఆ గ్రంథాలు ఎట్లాగ అనిపించింది, ఎట్లా నిలబడి చెప్పండి మీకు. ఏది ఒక్కటన్నా ఒక్క ఆధారం చూపండి నాకు. నువ్వు వేదాలు కానీ పురాణాలు కానీ రామాయణ మహాభారతాలు కానీ వీటన్నిటిలో కొన్ని 100,000 మంది రాజుల పేర్లు ఉంటాయి, పరిపాలించిన వాళ్ళు ఉంటారు. మహాభారత యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు కనుక మీరు లిస్టు చూస్తే చాలా మంది ఉంటారు, వేలల్లో ఉంటారు, 100,000లో ఉంటారు. అది ఒకటి కాదు ఒకటి కానీ ఇప్పుడు రాముడు కృష్ణుడు సంగతి పక్కన పడేసి ఆర్కియాలజికల్ పరంగా, మిగతా వాళ్ళు మీరు 5,000 సంవత్సరాలు అంటున్నారుగా, 5,000 సంవత్సరాలలో ఉన్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి రాజులు, మహాభారతంలో రాసినటువంటి రాజులు, వాళ్ళు వాడినటువంటి వస్తువులు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కానీ ఎందుకు బయటపడలేదు? ఒకటి కూడా ఇప్పుడు దాకా ఎందుకు దొరకలేదు మీకు? ఎన్నో పరిశోధనలు చేశారు కదా, ఢిల్లీ మొత్తం ఆ తొవి తిరగేస్తా ఉన్నారు కదా, ఎందుకు దొరకలేదు మీరు? అస్థిన అని చెప్పేసి చెబుతా ఉన్నారు, అస్థినాపురం
అక్కడే జరిగింది మా అదేంటి అది మహాభారత యుద్ధం అని చెబుతున్నారు. జరగలేదు, వాళ్ళు పరిపాలించారు కురుక్షేత్రంలో జరిగింది. అదేనండి ఇప్పుడు అదే లేక అంతా అదే ఆ ఢిల్లీ దగ్గర ఉన్నదే అంతా. ఆ కురుక్షేత్రం కూడా అక్కడే ఉందని కదా, కురుక్షేత్ర యుద్ధం అని అంటే ఆ ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిందనే కదా అర్థం. ఆ మధ్యలో అంతా కూడా ఎక్కడైతే జరిగిందని అంటున్నారో ఆ ప్రాంతం అంతా కూడా తూగి తిరగేస్తా ఉన్నారు సంవత్సరాల తర్వాత. మన ఇండియన్స్ ఏమన్నా దొరికిద్దాం ఒకటన్నా, ఇప్పటి వరకు ఏమి చిన్న ఎవిడెన్స్ కూడా లేదు. ఎందుకని ఒక్క ఆధారం లేదు జరిగిన దానికి. లాజికల్ గా ఆలోచిస్తేనేమో అసలు జరిగిన అనటానికి ఒక చిన్న ఎవిడెన్స్ కూడా లేదు. ఇట్లా పట్టుకొని వచ్చి మీకు మన ఎప్పుడో సనాతన ధర్మం మన లక్షల సంవత్సరాలు కోట్ల సంవత్సరాల నుంచి ఉందని అంటే ఎట్లా నమ్మాలి చెప్పండి. అయితే అంటే ఇప్పుడు మనము అయితే మీరు ఓకే మీరు అయిపోయింది కదా మాట్లాడటం. అయితే చాలా సార్లు నేను ఈనాడు ఆర్టికల్స్ లో కూడా పలానా ఈ కార్బన్ డేటింగ్ ద్వారా ఇలా జరిగింది అంటే నేను అప్పటికప్పుడు అంటే మీరు నాకు అప్పుడు పరిచయం లేదు, నేను ఆ ఆర్టికల్స్ ని నేను కట్ చేసి పంపించలేదు వాట్సాప్ ద్వారా కానివ్వండి. ఇక నుంచి ఫ్యూచర్ లో నాకు ప్రతి దొరికినటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ ని పూర్తిగా ఏ సైంటిస్ట్ కనిపెట్టాడు, ఏ సంవత్సరం కనిపెట్టాడు, ఏ డిపార్ట్మెంట్ కనిపెట్టాడు, ఆధారాలు నేను సేకరించి మీకు పంపిస్తాను. పది సంవత్సరాల నుంచి వాటి మీద స్టడీ చేశాను నేను. రామాయణం, ఇది రామసేతు, ముఖ్యంగా ద్వారక, పది సంవత్సరాల నుంచి స్టడీ చేస్తున్నాను నేను. దానికి సంబంధించిన ఎవరెవరు వినండి వినండి చూస్తుంది ఎవరెవరు ఏ బృందాలు దాంట్లో పాల్గొన్నాయి కూడా నా వీడియోలో నేను ఎవిడెన్స్ పెడతానా. రీసెంట్ గా చేసినటువంటి వీడియోలు రామసేతు ద్వారక గురించి ఏ బృందాలు దాంట్లో పాల్గొన్నాయి, ఆ సైంటిస్ట్ ఎవరు, వాళ్ళ వాళ్ళ ఫోటోలతో సహా వాళ్ళు ఎలా పరిశోధన చేశారు, సముద్ర గర్భంలోకి వెళ్ళి వాళ్ళు చేస్తున్నటువంటి పరిశోధనలు ఫొటోస్ కూడా పిక్స్ కూడా పెట్టాను నేను. వాళ్ళే ప్రింట్ చేశారు అప్పట్లో పుస్తకాన్ని. ఆ ఎవరైతే మన ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రింట్ చేశారు అప్పట్లో పుస్తకాన్ని, అవన్నీ కూడా నేను ఎవిడెన్స్ పెట్టాను. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది, అది క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాలు మించి లేదని. తర్వాత మీరు ఈనాడు ఆర్టికల్స్ అని అంటున్నారు కదా, ఈనాడులోనే నేను చదివాను దాదాపు నేను చెప్పేది 25 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్పి 25-30 ఏళ్ళు అయి ఉండొచ్చు బహుశా. అప్పుడు నేను రామాయణ ఈనాడులో ఒక ఆర్టికల్ చదివాను. ఏంటది దాని మీద హెడ్డింగ్ ఏమని ఉంటుందంటే పైన కవర్ పేజీ మీద వచ్చింది ఈనాడులో చక్కగా ఇస్తాడు. ఒక స్టోరీ గురించి ఏదైనా మాట్లాడితే కవర్ పేజీ మీద పైన ఇస్తాడు ఏమని హెడ్డింగ్ ఇస్తాడు, దీని గురించి ఈరోజు ఉంటుంది లోపల స్టోరీ అని. దాని గురించి చాలా క్లియర్గా ఇస్తాడు అతను ఎవిడెన్స్తో సహా ఈనాడులో. ఇప్పుడేమో నేను సరిగా వాటిని ఫాలో అవ్వట్లేదు కానీ అప్పట్లో చాలా బాగుండే. అయితే రామసేతు గురించి ఒక కవర్ స్టోరీ ఇచ్చాడు ఆ పుస్తకంలో. పైన ఏమని హెడ్డింగ్ పెట్టారంటే ఏమి సేతురా రామ, అంటే దీన్ని మన వాళ్ళు ఏంటంటే హిందువులు కొంతమంది కీర్తనలాగా పాడుతుంటారు. ఏమి సేతురా రామ అంటే ఏం చేయమంటావురా రామ అన్న, అంటే నేనేం చేయమంటావు అనేటటువంటి మీనింగ్ వచ్చేటటువంటి పదం అది ఏమి సేతురా రామ అనేది. దాంట్లోనే ఈ సేతు అనేటువంటి పదాన్ని దాన్ని పర్టికులర్గా ఆ పదాన్ని హైలైట్ చేసి రాసి ఏమి సేతురా రామా అని పెట్టి పెట్టారు. అంటే చాలా మంది అప్పట్లో ఈ రామసేతు గురించి కరెక్ట్ అది ఇది అని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంటే దాని గురించి జరుగుతున్నటువంటి ఆ డిస్కషన్ల మధ్యలో ఆ కరెంట్ టాపిక్గా దాన్ని రాశారు ఆ రోజుల్లో. అది దాని గురించి లోపలికి వెళ్ళి చదివాను నేను మొత్తం అంతా కూడా. ఎక్కడ కూడా ఇదే చెప్తున్నారు ఏమని, దీనికి ఈ విధంగా అసలు ఇటువంటి సైంటిఫిక్ ఆధారాలు లేవు అని చెప్పేసి స్పష్టంగా చెప్తూ దాంట్లో రాసి ఉంది ఈనాడులో. మరి మీరు ఎక్కడ చదివారు, నాసా వాళ్ళు చెప్పారని? నాసా వాళ్ళు చెప్పారు ఎక్కడో చదివాను అది ఈనాడు మొత్తానికి గూగుల్ లో ఎక్కడో ఉంది అది. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా నాసా వాళ్ళకి సంబంధించి అఫీషియల్ సైట్స్ ఉంటాయండి. ఇప్పుడు కొంతమంది మోసగాళ్ళు ఉన్నారు ఏదో పిచ్చి పిచ్చి సైట్. ఇప్పుడు ఇది బైబుల్ని 52 దేశాల్లో బ్యాన్ చేశారని చెప్పేసి ఒక సైట్ ఒకటి పెట్టారు వెబ్సైట్. దాంట్లో మన ఇండియా కూడా ఉంది, వాడు ఇచ్చిన దేశాల్లో మన ఇండియా కూడా ఉంది. మరి ఇండియాలో బైబుల్ని బ్యాన్ చేశారా? అంటే నేను చెబుతున్నాను మీకు, ఏయో నెట్ లో కనపడింది కదా అని చెప్పి అది రైట్ అని మనం ఎలా కనుక్కుంటాం, అది అఫీషియలా కాదా? వాళ్ళ పేరుతో ఎవరైనా ఫేక్ సైట్స్ ఏమైనా క్రియేట్ చేసి ఈ రంగ ప్రజలను మోసం చేయడానికి చేస్తున్నారా? ఎందుకు చెబుతానంటే నేను రామాయణం గురించి శ్రీలంకలో రామ పేరేం పేరు రావణాసురుడు యొక్క గద దొరికింది అని చెప్పేసి ఒక ఏదో ఒక ర్యాలీలో గదను వేసుకొని పోతుంటే ఒక ఫోటో వీడియోను ఏదో తీసి పెట్టారు యూట్యూబ్ లో ఛానల్ క్రితం చూశాను నేను. తర్వాత దాని గురించి ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే అది ఒక సినిమా షూటింగ్ కోసం దాన్ని పట్టుకొని వెళ్తున్నారు వీళ్ళు. మన వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళందరూ ఏమని కల్పించారు దాన్ని,
రావణాసుడు గద్ద దొరికింది చూడండి అని చెప్పేసి దాన్ని యూట్యూబ్ లో వీడియోల మీద వీడియోలు చెప్పేసి, అంటే ఎందుకు ఇట్లాగా ఇలా మోసం చేయటం వల్ల మీలాంటి వాళ్ళు అమాయకులు మోసపోవటమే కదా దీనివల్ల. అందువలన ఏం చేయాలంటే ఎవరైనా సరే, అది బైబుల్ నుంచి కావచ్చు, హిందూ మత గ్రంథాలు కావచ్చు, దేని గురించి అయినా సరే, ఒక విషయం గురించి మనం ఏదైనా సరే ఖచ్చితంగా పరిశీలన చేయాలి. ప్రతి ఒక్కళ్ళు స్వీయ పరిశీలన ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే స్వార్థం కోసం, వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఎంత నీచానికైనా దిగజారే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనకంటూ స్వీయ పరిశీలన ఉండాలా, మనం ఆలోచించాలా, ఇది లాజిక్ గా ఆలోచించాలా, పక్షపాతం పక్కన పెట్టి ఆలోచిస్తేనే ఎవడైనా సరే సత్యాన్ని తెలుసుకుంటాడు. అది ఆ విషయం నేను చెప్పదలుచుకున్నాను. దీన్ని బట్టి మీరు ఆలోచించి, దీన్ని బట్టి మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. లేదు లేదు, మీరు వండర్ఫుల్ గా మాట్లాడారు, నేను కాదంటలేదు, నో డౌట్ అబౌట్ ఇట్. మీరు చాలా బాగా మాట్లాడారు. స్వీయ పరిశీలన అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ సైంటిస్టులు కూడా విపరీతమైన మోసాలు చేస్తారు. ఇప్పుడు డార్విన్ ఉన్నాడు, చింపాంజీల నుంచి వచ్చామన్నాడు, వచ్చాము అన్నాడు. అదే దానికి ప్రూఫ్ ఏమన్నా ఉందో చెప్పండి. చింపాంజీ ఇప్పుడు జూలో పెడతాము, మన హైదరాబాద్ లో బొచ్చుడు జూలో ఎక్కడన్నా చింపాంజీలు ఉన్నాయని. ఆ చింపాంజీ పోనీ 10 సంవత్సరాల తర్వాత మనిషి అయిద్దా, పోనీ 20 సంవత్సరాల తర్వాత మనిషి అయిద్దా, పోనీ 30 సంవత్సరాల తర్వాత మనిషి అయిద్దా. అది ఎటువంటి, దాన్ని ఏమంటారంటే అది ఒక సిద్ధాంతం, పరిణామ సిద్ధాంతం అని ఊహించి చెప్పేది కాదు నేను అనేది. ఊహించి చెప్పే వాటి గురించి మనం ఆలోచించి, అది ఖచ్చితంగా తప్పే, దాంట్లో డౌటే లేదు. సైంటిస్టులు కూడా, నేను అనేది ఏంటంటే బుచ్చడ మంది సైంటిస్టులు మోసాలు చేస్తారు. టై పెట్టుకుని నేను అమెరికా అన్నంత మాత్రాన వాడిని మనం నమ్మటానికి అవసరం లేదు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మోసం చేస్తారని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే పక్కా ఎవిడెన్స్ అన్ని తీసుకుని చూపించాలి వాడు, పైగా దాన్ని అందరూ ఆమోదించాల, ఆడప్పటితో పోయేది కాదు అది. అర్థమైందా? ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే హిస్టారికల్ ఎవిడెన్స్ కావచ్చు, ఇలాంటి ఏదైనా సరే వాటిని, అవి ఫ్రాడ్ అని చెప్పడానికి మనకి ఎటువంటి 1% కూడా ఛాన్స్ లేదు. అర్థమైందా? అట్లాగే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే, డార్విన్ ఏంటంటే ఆయన జస్ట్ ఊహించి చెప్పాడు అన్నటువంటి పరిస్థితులను బట్టి. ఇప్పుడు ఇదేంటంటే, 1980s లో శ్రీలంక సైంటిస్ట్ ని ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఛాలెంజ్ కూడా చేశారు. లైఫ్ కమ్స్ ఫ్రమ్ లైఫ్ అనేటటువంటి బుక్ లో ఉంటుంది, కెమికల్స్ నుంచి లివింగ్ ఎంటిటీ రాదు, జీవరాశి నువ్వు ఎన్ని కెమికల్స్ అయినా తీసుకొచ్చి ఒక చిన్న చీమను తయారు చేయి, లేదా ఏగం తయారు చేయి, ఒక చిన్న ఏదైనా సరే. అది మేము కూడా చూస్తున్నాం కదా, మేము కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఒక సైంటిస్ట్ అంటే దేవుడి కంటే మనుషులు ఎప్పుడు గొప్పవాళ్ళు కాదు, అదే చూస్తున్నాం మేము కూడా. ఎవరైనా సరే, ఒక సైంటిస్ట్ కావచ్చు, ఒక శాస్త్రవేత్త కావచ్చు, ఎవరైనా సరే శూన్యంలో నుంచి ఒక వస్తువుని తయారు చేయమని చూద్దాం. శూన్యం నుంచి ఒక వస్తువుని ఏదైనా సృష్టించగలడా? ఏదైనా దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో నుంచి ఒక భాగాన్ని తీసుకొని, ఏదో ఒక పదార్థాన్ని తీసుకొని వాళ్ళు ఏదైనా సరే ఆవిష్కరణ చేయాల, ఏదైనా సరే. అంతే తప్ప వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా ఏది కూడా, చిన్న అణువును కూడా, పరమాణువుని అణువును కూడా వాళ్ళు సృష్టించలేరు. సో దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు, దేవునికి చెప్పినటువంటి సృష్టి క్రమమే నిజమైతే తప్ప, వీళ్ళు ఊహించినట్టుగా, వీళ్ళు చెప్పినట్టుగా ఇది కోతి నుంచి మనిషి వచ్చాడు అని అనేది, ఇది కోతి నుంచి మనిషి వచ్చాడు అని అంటే కోతులు ఆ చింపాంజీలు వాళ్ళ రక్తం తీసుకొచ్చి వీళ్ళకి ఎక్కియాల, అప్పుడు వీళ్ళు బతుకుంటే వీళ్ళు చెప్పింది నిజం, దాంట్లో డౌటే లేదు. చచ్చిపోతే ఇంకా అది అబద్ధం అని తేలాలి. అట్లా అలాంటి ఛాలెంజ్ కూడా నిలబడాలి ఆ వాదాన్ని బలంగా నమ్మేవాళ్ళు. అయితే ఇందాక నాలెడ్జ్ మనము అంటే, ఎందువల్ల ఈ సనాతన ధర్మాన్ని, ఎందువల్ల నేను అంటే నేను క్రిస్తవం అంటే నేను ఎందువల్ల దీని మీద నాకు ఎక్కువ దాదాపు అంటే, ఇక్కడ మేము చాంటింగ్ అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటాం. నేను దాదాపు 2003లో స్టార్ట్ చేసినట్లున్నాను, 2003లో స్టార్ చేసిన, ఇప్పుడు దాదాపు 2021 దాదాపు 16 సంవత్సరాల నుంచి నేను రోజు 16 మాలలు జపం చేస్తూ ఉంటాను. నాకు ఏంటంటే, నాకు అదొక ఆనందంగా కలిగింది. ఇంట్లో దాదాపు ఒక 20,000 రూపాయలు బుక్స్ కొనుక్కున్నాను, శ్రీమద్ భాగవతం బుక్స్ అన్ని కొనుక్కున్నాను, చైతన్య చరితామృత కొనుక్కున్నాను, భగవద్గీత యాజిటీస్, సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ ఇవన్నీ కొనుక్కున్నాను. ఇప్పుడు మామూలుగా మన అంటే ఇస్కాన్ అబిడ్స్ హైదరాబాద్ లో ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది, ఇక్కడ పెద్ద పెద్ద, నేను ఎన్ఐటి కాలేజ్ నుంచి వచ్చాను, ఇక్కడ నేను చాలా మంది ఐఐటి పిల్లలు, ఎన్ఐటి పిల్లలు అంటే మేము పెద్ద పెద్ద, ఇక్కడ మామూలుగా ఎన్ఐటీస్ ఐఐటీస్ లో సీట్ రావాలంటే చాలా కష్టం. ఇక్కడ స్టేట్ థర్డ్ పిల్లలు, పెద్ద పెద్ద పిల్లలు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ పెద్ద పెద్ద కంపెనీస్ లో కాల్కమ్ అని పెద్ద పెద్ద కంపెనీస్, చాలా మంచిగా అంటే మేము బూతులు మాట్లాడుతున్నాం
మాట్లాడటం కానీ, నాన్ వెజ్ తింటాం కానీ, లేకపోతే బీర్ తాగటం కానీ, ఇట్లా ఏమి ఉండదు మాకు. ఏంటంటే సండే వచ్చిందా జస్ట్ ఆ టెంపుల్కి వెళ్తాము, హ్యాపీగా అక్కడ ఏదో క్లాసులు వింటాము, అక్కడ ఏదో ప్రసాదం. బూతులు మాట్లాడటం, బూతులు మాట్లాడటం తప్పు, వైన్ తాగటం తప్పు, తర్వాత మాంసం తినడం తప్పు కాదు. మాంసం అందరు తిన్నారు కదా, రాముడు తిన్నాడు కదా మాంసం. రాముడు తిన్నప్పుడు మరి రాముడిని పూజించే మీరు తింటా, మీరు తినడానికి 10 మాసం తిన్నాడు కదా రాముడు. రాముడు 10 మాసం తిన్నాడు కదండి, చక్కగా అన్ని రకాల తాబేళ్ళు తిన్నాడు, ఉడుములు తిన్నాడు, అన్ని తిన్నాడు కదా. అలాగే పూర్వకాలం ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరూ కూడా వేదాలు యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు జంతువులు అన్నిటి కూడా చంపి వాటి మాంసం తిన్నారు. మహాభారతంలో స్పష్టంగా ఉంటది కదా, 300 రకాల జంతువులను చంపి అశ్వమేధ యాగం జరిగేటప్పుడు వ్యాసుడు కృష్ణుడు దగ్గరే ఉండి వాటిని చంపించి వాళ్ళందరూ వండుకొని తింటారు ఖమ్మంగా. ఉంది కదా మహాభారతంలో. అంటే మీరు 20,000 రూపాయలు పెట్టుకున్న పుస్తకాలు ఇవన్నీ చదవలేదా మీరు? అంటే అంటే ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో అలా ఉండదు. మహాభారతంలో కూడా నీకు భీష్ముడు చివరి టైంలో ఈ ధర్మరాజు కూడా ధర్మరాజు కను ఒక ఉడుముకి ఒక సంభాషణ జరుగుతూ ఉంటది అనమాట. అయిపోయిన తర్వాత జరిగే సంభాషణ అయిపోయిన తర్వాత ఇతను ఎంతో పెద్ద ఎంత చేసినా సరే తను మామూలుగా అహింస ద్వారా తను ఏదో చేసింది. ఆ స్టోరీ మర్చిపోయాను. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అక్కడ హింస అనేది చేయకూడదు, వేదాల్లో జంతువులు బలకూడదు అంటే కృష్ణుడు కూడా అక్కడే ఉన్నాడుగా, మరి ఎందుకు ఆపలేదు? ఇప్పుడు ఏదైతే వీటన్నిటిని రాసినటువంటి గ్రంథాలను సృష్టికర్త అని ఎక్కువగా వ్యాసుడిని చెప్పుకుంటారు కదా. వ్యాసుడై పురాణాలు వేదాలు వీటన్నిటిని విభజించి రాశారని చెప్పుకుంటారు కదా. మరి ఆయన దగ్గర నుండి చేపిస్తాడు ఆ యాగాన్ని ధర్మరాజ చేత? అంటే వ్యాసుడు కూడా తెలియనటువంటి నీతి ఒక ముంగేసు తెలిసిందంటావా? కృష్ణుడు కూడా తెలియలేదు అనమాట ఆ నీతి అట్టది. మరి అక్కడ జంతువులను చంపకూడదు తినకూడదు అని అంటే కృష్ణుడు ఆ దగ్గరే ఉండి వారించేవాడు కదా, ఎందుకు చేయలేదు ఆ పని? మరి కృష్ణుడు వైన్ తాగినట్టుగా ఉందిగా ఉద్యోగ పర్వంలో, అక్కడ దాంట్లో విరాట పర్వంలో మహాభారతంలో కృష్ణుడు వైన్ తాగినట్టుగా ఉందిగా. ఇంకా పురాణాల్లో చాలా చోట్ల కృష్ణుడు వైన్ తాగినట్టుగా ఉందిగా, స్కంద పురాణంలో కావచ్చు ఇలాంటి చోట. వైన్ అని మనం చెప్పలేంలే కానీ మళ్ళీ మనం చెప్పలేమంటే కాస్త పుస్తకాల్లో ఉన్నది దానికి ఒక పేరుని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం రామాయణం అప్పుడు? లేదండి, సంస్కృతంలో మీరు ఏదైతే రాసుకున్నారో మద్యం అని అది ఖచ్చితంగా వైన్ కిందకి వచ్చింది, అదే రాశారు కదా మత్తు పదార్థం. అంటే కాదండి, అంటే ఒకటండి నేను చెప్పేది ఒకటి, ఎప్పుడైనా ఆలోచించుకోండి నేనైనా మీరైనా అక్కడ ఇక మన మనసు అనేది అంగీకరించదు దాన్ని సత్యంతో నాకు పని లేదు. మా పూర్వీకులు లేదా మా వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, ఇది ఒక మతం లాగా పెద్ద మతం లాగా దీన్ని చూస్తా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కూడా అదే మతంలోనే ఉండాలనుకొని దేనికి అది రాజీ పడి పోయే మనస్తత్వం కలిగిన వాళ్ళు వాళ్ళతో మనం ఏం చెప్పలేము. మనవాళ్ళు నాకు ఏదైతే నాకు సత్యం కావాలంతే, నాకు సత్యం కావాలి, అది ఏదైనా సరే నేను పరిశీలన చేస్తాను నాకు వాస్తవం కావాలి అనేటువంటి సత్యం కోసం ప్రాకులాడేవాడికి ఏదైనా చెప్పగలం కానీ మనం రాజీ పడిపోయే వాళ్ళని మనం ఏం చేయాలి? ఇక ఆడ ఉన్నది గ్రంథాల్లో ఉన్నదాన్ని కూడా అది అలా అయ్యి ఉండదులే, అది ఇంకొకటి ఏదో దానికి ఏదో అర్థం ఉండి ఉంటుందిలే, లేదా ఆ గ్రంథాలు మనోళ్ళు కాదు వాళ్ళు ఎవరు బ్రిటిష్ వాళ్ళు లేదా ఇంకోళ్ళు ఎవరు రాసేయాలి అనుకొని సరిపెట్టుకొని పోయేవాళ్ళు, అది వాళ్ళ కర్మ వాళ్ళ బలహీనత అనుకుంటాను నేనైతే అంతే. అది కాబట్టి మీరు ఆలోచించుకొని మానసిక ధైర్యంతో ఆలోచించండి. ఒకటి ఏదైనా సరే ఒక ఆధారం ఒక రుజువు అనేది లేకుండా మనం ఏది నమ్మలేం. బైబుల్కి వచ్చేసరికి పాత నిబంధనలో సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుని నాశనం చేసినట్టుగా అగ్ని గంధకాలతోటి అక్కడ స్పష్టంగా ఉంటుంది, అగ్ని గంధకాలతోటి ఆ పట్టణాన్ని ఆడ పాపం పెరిగిపోతే దాన్ని అక్కడ నాశనం చేసినట్టుగా ఒక ఇన్సిడెంట్ ఉంటుంది, అది కారణం దాంట్లో స్పష్టంగా ఉంటుంది. అయితే ఈ అది నిజమని ఎట్లా నమ్మాలి మనం, ఎంతవరకు కరెక్ట్? అది అంటే ఈ రోజు నువ్వు పోయి అక్కడ పోయి చూసినా, ఈ రోజు పోయి చూసినా అక్కడ ఒక పట్టణం తగలబడి ఉంటది, అంటే ఒక మొత్తం బూడిద కుప్పలాగా మారిపోయి ఉంటది. అక్కడ గంధకపు గడ్డలు భాస్వరం ఏదైతే ఉందో ఆ గంధపు గడ్డలు అనేవి అక్కడ కనపడతా ఉన్నాయి, అంటే కొన్ని తగలబడిపోయి మిగిలిపోయినటువంటి కొన్ని ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి ల్యాబ్ లో వినండి చదువుతున్నా, ఇది అయిపోయినా చదువుతానండి. ఇవన్నీ కూడా ఈ ఇట్లాంటి ఆధారాలన్నీ కూడా స్పష్టంగా బైబిల్ జరిగింది, అంటే ఆ గంధపు గట్లనే ఇప్పుడు కనపడతా ఉన్నాయి, వాటిని తీసుకెళ్లి ల్యాబ్ లో పరిశోధన చేశారు, ఖచ్చితంగా ఇది ప్యూర్ భాస్వరం అని చెప్పి తెలిసారు సైంటిస్టులు అందరూ, అంటే దేవుణ్ణి నమ్మనోళ్ళు వాళ్ళంతా, నమ్మేవాళ్ళు కాదు.
సో ఇట్లాంటి ఆధారాలు ఏదన్నా హిందూ మత గ్రంథాలకు ఉన్నాయా అని నేను 20 ఏళ్ల నుంచి పరిశోధన చేసుకుంటూ వచ్చా, నాకు ఒకటి కూడా తగల. ఇప్పుడు నా కళ్ళ ముందు కనపడే రుజువుని దాన్ని వదిలిపెట్టేసి నేను ఏ ఆధారం లేనటువంటి దాన్ని, అసలు ఒక లాజిక్ అందనటువంటి దాన్ని, ఇట్లాంటి దాన్ని ఇక నా పూర్వీకులు నా తల్లిదండ్రులు దీంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియలేదు, వాళ్ళ పరిశోధన శక్తి లేదు, వాళ్ళకి చదువు లేదు. నేను చదువుకున్నా, నా జ్ఞానం వచ్చింది, ఇప్పుడు నేను పరిశోధన ఏది మంచి ఏది చెడు అనేటువంటి పరిశీలించగలిగేటటువంటి ఒక స్థాయి నాకు వచ్చింది. అలాంటప్పుడు నేను వాళ్ళు తెలియజేసిన తప్పుడు నేను తెలిసి కూడా ఎందుకు చేయాల? సో ఆ భావంలో మాత్రం నేను బయటకు వచ్చాను. మీరు ఇందాక లేదా అంటున్నారు కదా, ఎట్లా వచ్చారు మీరు, అది కారణం. తర్వాత మీరు ఏదో అంటున్నారు, యేసుక్రీస్తు రాకముందు యెహోవా భూమి మీదకి వచ్చాడా? యెహోవా భూమి మీదకు వచ్చినాడు. వచ్చిన తర్వాత ఆయన అంటే స్థిరంగా ఉండలేదు కానీ ఆయన ఏదైతే ఒక పని నిమిత్తం భూమి మీదకి వచ్చాడో ఆ పని జరిగించుకొని వెళ్ళిపోయాడు. అవన్నీ ఉన్నాయి బైబుల్లో, చదివితే పాత నిబంధనలు అవన్నీ చదివితే మీకు అర్థమైంది. అది ప్రాధ నేనేమంటానంటే మన పూర్వీకులు ఏదో దీన్ని ఆచరించారు కాబట్టి మనం దీన్ని ఆచరించాల. అది ఇది హిందూ మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే మనకంటూ స్వీయ పరిశీలన ఒకటి ఉండాలా. ఆ మనసులో పక్షపాతాన్ని పెట్టుకుంటే ఇట్లాగే రాజీ పడిపోతాం ఇంక అన్నిటికీ. అది అయ్యి ఉండదులే, అది ఆడెవడో రాసి ఉంటాడులే, అంటే ఇక దాన్ని కాంప్రమైజ్ అయిపోవడం అంటారు. దానికి మనం ఏం చేయలేక వాళ్ళు ఎప్పటికీ ఆ ఊపిలోంచి బయటికి రాలేదు. నాకు సత్యం కావాలా, నేను పరిశీలించాల, లాజికల్గా అన్ని ఆలోచించాలి, ఇటువంటి ఆలోచన దృక్పథం మన మనసులోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాత్రం సత్యాన్ని మనం కనుగొంటాం, సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసేది. అది ఆ విషయం మీరు ఇక నుంచి అయినా సరే పరిశోధన చేయండి ఒకసారి. మీరు మీరు అన్నారు కదా మీరు సైంటిఫిక్ గా ఇప్పుడు మిగతా విషయాలు ఇంకేమన్నా ఉంటే ఇంకోసారి మాట్లాడుకుందాం. నాకేం లైవ్ ఉంది నైట్, నేను ప్రిపేర్ అవుతున్నా. ఓకేనా? సరే గంట ఏమో మాట్లాడి ఉంటాం మీతో. సరే సరే, థ్యాంక్ యూ బ్రదర్. మిగతా విషయాలు ఏమన్నా ఉంటే మరొకసారి మాట్లాడదాం, చర్చించుకుందాం. ఓకే రైట్, ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.